మనం వినబోతున్నటువంటి పాటల స్వరకర్తలు బప్పి లహరి గారు రాజ్ కోటి గారు అండ్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారు ఈ అద్భుతమైన సంగీత దర్శకులు మనకు అందించినటువంటి అద్భుతమైన పాటల్ని విందామా హిందీ చలనచిత్ర సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్వర మాంత్రికుడు శ్రీ బప్పి లహరి అసలు పేరు అలోకేష్ లహరి 1952 నవంబర్ 27వ తేదీన వెస్ట్ బెంగాల్ లోని జల్పాయిగురిలో జన్మించారు 19 సంవత్సరాల వయసులో ముంబై చేరుకున్నారు 1973 లో హిందీ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు 1986 లో పద్మాలయ వారి సింహాసనం చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు 10 చిత్రాలకు పైగా మధురమైన సంగీతాన్ని అందించారు ఆయన స్వరపరిచిన ఆ మధుర గీతాల్లో కొన్నింటిని విని ఆయన్ని మనసారా అభినందిద్దాము తెలుగులో 10 11 చిత్రాలకు మాత్రమే స్వరకల్పన చేసిన ప్రతి చిత్రంలోనూ కనీసం ఒకటైనా మాధురి ప్రధానమైన గీతాన్ని అందించారు బప్పి లహరి గారు ఆయన మాధురి ప్రియత్వానికి మచ్చుతునకగా రౌడీ అల్లుడు చిత్రం కోసం బాలుగారు చిత్రగారు ఆలపించిన పాటని చెప్పుకోవచ్చు మాధురియంతో పాటు ఆయనకి ఇష్టమైనటువంటి లయ కూడా ఆ పాట మొత్తంలో వినిపిస్తుంది వేటూరి సుందరరామూర్తి గారి పదకల్పనతో మరింత అందగించిన బప్పి స్వరకల్పనలోని మధురిమల్ని ఆస్వాదించాలి అంటే ఆ పాటని ఇప్పుడు కూడా బాలుగారు చిత్రగారి యుగళంలో వినాల్సిందే ఈ పాటలోని ఇంత మాధుర్యానికి కారకులు బప్పి లహరి గారికి సంగీత సహకారాన్ని అందించిన శ్రీ సాలూరి వాసురావు గారికి ముందుగా అభినందనలు తెలుపుదాము ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేద్దాము బాలుగారు చిత్రమ్మ గారిని Thank you.
చిత్రాలకి స్వరకల్పన చేసిన మన సంప్రదాయ సంగీతంలో ఎన్ని పాశ్చాత్య ధోరణులు ప్రవేశపెట్టిన మాధుర్యానికి మించిన మేలిగుణం ఏది లేదు. ఎంత గొప్ప సంగీత దర్శకుడైనా మాధుర్యం శరణం గచ్చామి అని అనాల్సిందే. బ్రహ్మ చిత్రంలో బప్పిలహరి గారు చేసిన ఈ మధుర గీతం అందుకో చక్కని ఉదాహరణ. మాధురి ప్రియులు కేజే యేసుదాస్ గారు ఆలపించిన ఆ బ్రహ్మాండమైన గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు కారుణ్య. పరబ్రహ్మ ఒకడే
మోసి ముసి నవ్వులలోన ఉరిసిన పూలవాన ముసి ముసి నవ్వులలోన ఉరిసిన పూలవాన ఏనోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితము సగేవాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే సింథసైజ్ డిస్కో మ్యూజిక్ ని పాపులర్ చేసిన స్వరకర్త శ్రీ బప్పి లహరి గారు డిస్కో కింగ్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతిగాంచిన ఆయన ఆ తరహా సంగీతాన్ని గ్యాంగ్ లీడర్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ద్వారా మనకు అందించారు. ఈ పాట రికార్డింగ్ జుహూలోని సన్నీ స్టూడియోలో జరిగింది. ఈ పాటని రికార్డింగ్ చేసిన ఆయన పేరు కతురియా. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకోకండి, నాకు ఆ స్టూడియో పేరు తెలుసు, ఆ స్టూడియో అధినేత పేరు తెలుసు, వాళ్ళ అబ్బాయి పేరు కూడా తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. దట్ ఇస్ సుమా. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది కెపాసిటీ ఆఫ్ అ కామన్ యాంకర్. మరి ఇప్పుడు ఈ పాటని పాడడానికి వేదిక బైక్ ఆహ్వానించేస్తున్నాము బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే పాడతా తీయగా బృందాన్ని. Thank you.
ఆంజనేయునికి దండం పెట్టి రఫ్ఫాడేద్దామా, రావణ లంకకు నిప్పంటించి మీసం మెల్లిపెడదామా. Excuse me, boys. Ever meet anta? We are all the plant and vartakalu. A college? Aritipandu. Amme vada anamata. A college? I am from A college, mano. Eppudu purathananga chudukunnam. Baa padutunnaru kani, I must say, you are making lot of noise. Mee amma nannalu pilavali, okay? Okay, andi. Vachara ikkada? Ikkada raledu kani. Mee vallu evaraina unnara? Daiches maa nannannu pilavandi, malli vasthe chudalanundi naaku. Ikkada maa avudu undi. Aha. Aithe avudike cheppali. ఏమిటమ్మా మీ ఆయన ఇంత అల్లరి చేసేస్తున్నారు? ఎంత ఎంజాయ్ చేశారు ఆవిడ మీరు డాన్స్ చేస్తూ ఉంటే. అటువైపు తిరిగి చూడట్లేదు. ఏమిటి పిల్ల వేషాలను ఇంటికి వెళ్ళాక మీరు మా మనవాళ్ళతో మనవాళ్ళతో ఆడుకోవడం చూడాలి. దిస్ ఇస్ నథింగ్. వాళ్ళకంటే యంగ్ అయిపోతాను నేను. కానీ సూపర్ డూపర్ సింగింగ్. థ్యాంక్ యూ. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ గ్యాంగ్ లీడర్ అండ్ టు మై దిస్ గ్యాంగ్ అండ్ టు దిస్ గ్యాంగ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు వినబోయేటువంటి పాటకి స్వరకర్తలు శ్రీ లక్ష్మీకాంత్ ప్యారేలాల్. లక్ష్మీకాంత్ 1937 నవంబర్ 3వ తేదీన బాంబేలో జన్మించారు. ప్యారేలాల్ 1940 సెప్టెంబర్ 3వ తేదీన జన్మించారు. 635 చిత్రాలకి స్వరకల్పన చేసిన ఈ దర్శకద్వయం తెలుగులో 2 చిత్రాలకి స్వరకల్పన చేశారు. మొదటిది మజ్ను, రెండవది నేటి సిద్ధార్థ. జానపద బాణీలతో ఖ్యాతిని ఆర్జించిన, క్లాసికల్ ప్లస్ వెస్టర్న్ మ్యూజిక్తో ప్రజా హృదయాల్లో నిలిచిపోయారు. నేటి సిద్ధార్థ చిత్రంలో వారు చేసినటువంటి ఈ మధుర గీతమే అందుకు సాక్ష్యం. వేటూరు గారు రాసినటువంటి ఆ మెలోడీని సినిమా కోసం బాలుగారు, జానకమ్మ గారు పాడారు. ఇప్పుడు పాడబోతున్నారు బాలుగారు, బాలుగారితో కలిసి చిత్రమ్మ గారు. Thank you.
నెల వంగి పొంగి సయ్యాడాడే ఎందుకోసము చూపులు సూర్యుడే పండిన సందెలు బేసిక్గా లక్ష్మీకాంత్ గారు మ్యాండలిన్ ప్లేయర్, ప్యారేభాయ్ గారు వయలిన్ ప్లేయర్, ఆయన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సోలో వయలినిస్ట్. వాళ్ళ స్టైల్ ఆఫ్ డూయింగ్ అంతా కూడా శంకర్ జయకిషన్ స్టైల్లోనే ఉంటుంది, బట్ అగైన్ దెర్ ఈస్ అ స్టాంప్ ఆఫ్ లక్ష్మీకాంత్ ప్యారలాగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు నాలాంటి వాడు పాడడానికి వచ్చేసరికి లక్ష్మీకాంత్ పాట మాత్రం చేసేవారు, ఆర్కెస్ట్రేషన్ అంతా ప్యారేభాయ్ చేసేవారు. ఒక్కరు ఈ విషయంలో ఒకరు అసలు వేలు పెట్టేవారు కాదు. ఆయన కంపోజ్ చేసిన నోట్స్ ఈయనకి తీసుకొచ్చిస్తే రికార్డింగ్ స్టూడియోలో ఈయన బ్యాక్గ్రౌండ్స్ కంపోజ్ చేయడం, ఆయన ఒత్తిడి కూర్చొని పాట వింటుంటారు లక్ష్మీకాంత్ గారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ వయలిన్ ఎక్కువ వేసావు, ఇది తక్కువ చేయచ్చు అని ఏం మాట్లాడేవారు గారు. మిక్సర్ దగ్గర కూర్చునేది ప్యారభై, ఆయన ఓకే చేసేవారు. వెరీ స్ట్రిక్ట్ టాస్క్ మాస్టర్. ఒక 40 వయలిన్లో ఎక్కడన్నా ఒక్కడు ఎక్కడైనా వాయించిన ఫోర్త్ రోలో ఏంటి నీ బౌవింగ్ అని అడిగేవాడు అనమాట. అంత క్యాలిక్యులేటెడ్ పర్సనాలిటీస్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ టూ పీపుల్. శంకర్ జయకిషన్ తర్వాత బాంబేలో వచ్చిన అత్యద్భుతమైన కాంబినేషన్. గ్రేట్ కంపోజర్స్. థ్యాంక్ యూ సార్. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున గారు భగ్న ప్రేమికుడుగా నటించిన అపురూప కథా చిత్రం తారక ప్రభు ఫిలిమ్స్ మజ్ను. రజతోత్సవాలు జరుపుకున్నటువంటి ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించడానికి కారణం
లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అందించినటువంటి మధుర సంగీతం. ఆ సూపర్ హిట్ ఆల్బంలో చిరస్మరణీయమైనటువంటి గీతం బాలుగారు ఆలపించిన ఈ భగ్న ప్రేమ గీతం. ఇప్పుడు మరి ఆ పాటని వినాలి అంటే బాలుగారి గళంలోనే వినాలి. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కదలని రాత్రి ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి ఆ
మనసు నీరు కారి వాడుతున్నది అనురాగం గాలిలో దీపమైనది మమకారం మనసునే కాల్చుతున్నది చివరి పిలుపు కొరకు ఈ సావురాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి ప్రేయసి రావే పూర్వశి రావే ప్రేయసి రావే పూర్వశి రావే లయ సమ్రాట్ టీవీ రాజ్ గారు, స్వర సమ్రాట్ సాలు రాజేశ్వరరావు గారుల కలల పంట, సంచలన సంగీత దర్శకులు శ్రీ రాజ్ కోటి జంట. నిజానికి వారిద్దరి సంగీతానికి వారసత్వం బాటలు వేయలేదు. సంగీతం నేర్చుకోమని తండ్రులేనాడు శాసించలేదు, నేర్పించమని తనయులు ఆశించలేదు. కొన్నాళ్లకు అకస్మాత్తుగా సంగీతం వైపు మళ్ళిన దృష్టికి ప్రపంచమంతా సంగీతమయం అనిపించింది. చేతికొచ్చినటువంటి వాద్యాలని శృతి చేశారు, చేతనైన బాణీలకు స్వరాలను అందించారు. చక్రవర్తి గారికి సహాయకులుగా పనిచేస్తూ తమలోని ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. 1983లో ప్రళయ గర్జన చిత్రానికి తొలిసారిగా వరసలు కట్టారు. దాదాపు 180 చిత్రాలకి ఉమ్మడిగా సంగీతాన్ని అందించి 1994లో మౌనంగా విడిపోయారు. రాజ్తో విడిపోయాక కోటిగారు స్వతంత్రంగా దాదాపు 280 చిత్రాలకి సంగీతాన్ని అందించారు. ఆయా చిత్రాల్లోని కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ని వింటూ వారిద్దరినీ అభినందిద్దాం. మాధుర్యానికి ప్రాణమిచ్చే కోటిగారి తపనకు తారక మంత్రంలా లభించిన చిత్రం తారకరాముడు. ఆ చిత్రంలోని పాటలన్నీ మధుర గీతాలే. ఆ క్రెడిట్ అంతా దర్శకులు శ్రీ ఉదయ్ కుమార్ గారికే దక్కాలి అంటారు కోటిగారు. పాట సందర్భం చెప్పగానే అలవోకగా ఒక ట్యూన్ని ఆలపించారంట కోటిగారు. అది విపరీతంగా నచ్చడంతో ఉదయ్ కుమార్ గారు ప్రోత్సాహంతో ఒక అపురూపమైన గీతాన్ని సృష్టించే అవకాశాన్ని అదృష్టాన్ని పొందారు కోటిగారు. ఆ పాటే సిరివెన్నెల కలం అల్లిన ఈ లులబ్బి. కళ్యాణి రాగంలో ఊపిరి పోసుకున్న ఆ హాయి పాటను సినిమా కోసం పాడి మన హృదయాల్ని జోలపుచ్చారు బాలుగారు. గుండెల మీద చలువు కురిపించేటువంటి ఆ పాటని ఇప్పుడు కూడా బాలుగారు పాడితేనే కోటిగారితో కలిపి మనమంతా ఆనందిద్దాము. సో లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని పదపోరాయి హాయ్ చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయము చేయమని సలువ కురిపించని ఇలా ఇలా ఏనా పాటని హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్
కనులు తుడిచేలా ఊరడించే పూసులాడే భాషే రాదులే కుదురు కలిగేలా సేవ చేసి సేద తీర్చి ఆశే నాదిలే వెంటనే నీమది పొందని నెమ్మది అని తలచే ఎదసడిని పదమై పలికి మంత్రం వేయని హాయ్ 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 వెళ్ళెల్లమ్మ హాయ్ 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 ముల్లై నిలవనా మన్నులో ఉన్నా చిగురు వేసి నీకు నేనే వేరై వదగనా నువ్విలా కిలకిల నవ్విదే దివ్వెలా కడవరకు వెలుగు నిలిపే సమురే నేనే ఉండనా హాయ్ 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 వెళ్ళెల్లమ్మ హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని పాదపురని హాయ్ చురుకుమనే చిటికెలలో కలతను మాయము చేయమని సలువ కురిపించని ఇలా ఇలా ఏనా పాటని ఈ పాటే అలసిన మా మనసులకి మంచి మందు. ఈ పాట ఇంకా హైగా ఉంది. కోటి చేసిన పాటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. ఎంఎన్ కంపోజిషన్స్ లో వాళ్ళ నాన్నగారు కూడా చాలా చేశారు. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ లిరిక్ బ్యూటిఫుల్ కంపోజిషన్ అండ్ బ్యూటిఫుల్ ఇస్ సాంగ్. నో సెకండ్ థాట్ అబౌట్ దట్. ఇప్పుడు కూడా ఒప్పుకోపోతుంది దేనికట్టదు. నాకు చాలా ఇష్టమైన పాట. ఐ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్. అందరి కోసం మళ్ళీ మళ్ళీ ఈ పాట ఎన్నిసార్లు పాడినా కూడా అది గాయకులకు బాగా తెలుస్తుంది అనమాట. ఇలాంటి మంచి పాట వస్తే 800 సార్లు అయినా పాడవచ్చు. విని ఆశీర్వదించడం మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాలూ రాజేశ్వరరావు గారి సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న సుస్వరాల మేటి స్వరకర్త శ్రీకోటి. అవసరం వస్తే ఫాస్ట్ బీట్ వెంట పరుగులు తీయనుగలరు, అలాగే అవసరం వస్తే మెలడీకి స్వరాభిషేకం చేయనుగలరు. శుభాకాంక్షల చిత్రంలో ఓ మరపురాని మధుర గీతానికి స్వరకల్పన చేసిన కోటి గారి మాటల్లో చెప్పాలి అంటే, ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎంత ఫాస్ట్గా ఉంటాయో అంత ఫాస్ట్గాను తెరమరుగవుతాయి. చిరకాలం నిలవగలిగేది, సంగీత ప్రియుల మనసుల్ని గెలవగలిగేది మెలడీ ఒక్కటే. ఆయన మాటలకి సుస్వర సాక్ష్యమే ఈ చిత్రంలో బాలుగారు రేణుకా బృందం పాడిన ఈ సుమధుర గీతం. ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీకృష్ణ అండ్ అలాగే కావ్య అండ్ ఐశ్వర్యాన్ని. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయం చేశావు నన్నే నాకు కొత్తగా ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే కనలకు నెలవై కదలని పెదవి కవితలు చదివే ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావి ఈ రోజుని నీజతలు క్షణమైన బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ రాజు నుండి విడిపోయాక కోటిగారు చవిచూసిన ఘన విజయం పెదరాయుడు చిత్రం సంగీతం. ఆ చిత్రం కోసం కోటిగారు స్వరపరిచిన ప్రతి పాటలోనూ మాధుర్యం తొణికేసలాడింది. ముఖ్యంగా యేసుదాస్ గారు చిత్రగారు ఆలపించిన కదిలే కాలమా అన్న పాట సన్నివేశ పరంగానే కాదు సంగీత సాహిత్యాల పరంగా కూడా శ్రోతల గుండెల్ని కరిగించింది. దర్శకులు చెప్పిన సిట్యువేషన్కి ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి బాణీకి నూతన గేయరచయిత శ్రీహర్ష అందించిన వాణి మరింత బలాన్నిచ్చింది. స్వరకర్తగా కోటిగారి అంతస్తుని పెంచిన ఆ పాటని శేషకీర్తి సాయి శ్రీహర్షకు నివాళిగా అందిస్తుంది ఈ స్వరాభిషేకం కార్యక్రమం. ఇప్పుడు ఆ పాటని పాడడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ హర్షిక.
கதிலே காலமா காசிப்பு ஆகவம்மா ஜரிகே வேடுகா கள்ளார சூடவம்மா பேகே கதலகா சீமந்தமாயனே பிரேம தேவத குனேடே கதிலே காலமா காசிப்பு ஆகவம்மா తండ్రి పాలించే తండ్రి నేనేలే నీ కన్ని కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా కన్నీళ్ళలో చలికాడినే నీ కడుపులో పసివాడినే ఏనాడు తోడు నీడను వీడనులే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా పేగే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం నీరాణితనము నా రాజగుణము ఒకటైన చిరు దీపం పెరిగేనులే నాంశము వెలిగేనులే మా వంశము ఎన్నెన్నో తరములు తరగని యశములతో ఎన్నో నోములే గతమందును చివుంటా నీకే భార్యనై ప్రతి జన్మనందుంటా నడిచే రాజ్కోటి స్వరపరిచిన వేల పాటల్లో దాదాపు 90% పాటలన్ని బాలుగారే పాడారు. పాడారు అనడం కన్నా ఆ బాణీలకి ప్రాణం పోశారు అనడం సముచితంగా ఉంటుంది. అలాగే చాలా పాటలకి వేటూరుగారు సాహిత్యాన్ని అందించడం రాజ్కోటిలకు పెద్ద ప్లస్ అయింది. వేటూరుగారు రాస్తే చాలు, బాలుగారు పాడితే చాలు, ఆ పాట సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం వాళ్ళిద్దరికీ ఉండేది. అందుకే వారు చేసినటువంటి ప్రతి పాట పండేది. రాజ్కోటి స్వరాలకు వేటూరి గారి కలం, బాలుగారి గళం ఎంతగా ఊపిరిపోశాయో రాజా విక్రమార్క చిత్రంలోని ఈ పాట వింటే మనకి అర్థమవుతోంది.
ఈ పాటని పాడడానికి మరి వేదిక మీదకి ఆహ్వానం చేద్దామా ధనుంజయని ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు కైతక్కలాడేటి రేచుకనే చూసి కైపెక్కి పోతారు ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలు కైపులోన ఎన్నెన్ని కావ్యాలో రేపన్నదే లేదని ఉమ్మర్రు ఖయాము అన్నాడు రా నేడన్నదే నీదని ఊడిపాటి చలమయ్య చెప్పాడు రా రసవీర్రా కసితీరా నీరింటి చేపల్లే కాలింటి గువ్వలే నే తెలిపోతారు ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగాడురా వేదమేదో చెప్పాడురా విశ్వదాభిరాముణ్ణి నేనే ఒంటికేమో ఈడొచ్చరా ఇంటికొస్తే తోడేదిరా పుత్తడంటి పూర్ణమయాడుందో శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా ప్రియురాల్లా జవరాలా నీ చేప కన్నల్లే నీ కంటి పాపల్లే నేనుండి పోతాలే ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపుచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఎర్రరోయ్ ఫుల్ క్లారిటీ
మంచి క్లారిటీతో పాడావు హేమచంద్ర. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చందు ఇంత బాగా పాడతావు అనుకోలేదు నేను అసలు. అలీతో సరదాగాలో ఒకసారి పాడుతూ ఈ తాగుబోటు పాటలు వచ్చినప్పుడల్లా కూడా అది ఎందుకంటారో అర్థం కాదండి. నేనే చాలాసార్లు అన్నాను అసలు నిజంగా ఏం చెందు తాగినప్పుడు అసలు ఎక్కడ వస్తాయా? ఏమిటో శ్రీకృష్ణ చెప్పాలి. కాదు అవతల వాడు ఎవరో నాకు చెప్పేస్తాడని చెప్పి అతనికి చెప్పొద్దు ఆయనకేం ఫోన్ చేస్తున్నాడు. బట్ అది 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 ఉంటే మజా ఉంటుందన్నమాట. కోటి రాజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎదర్ ఇట్ ఈస్ రాజ్ కోటి ఆర్ కోటి ఎక్కడ మాస్ వ్యవహారం వదలలేదు, అట్ ది సేమ్ టైం మెలడీని వదలలేదు. దట్ ఈస్ వెరీ రాజ్ కోటి తమ సంగీతంలో వైవిధ్యం కోసం పడే తపనకు స్వరాకృతి గోవిందా గోవిందా చిత్రంలోని ఇందిరా మందిర అన్న పాట. సోలో ట్రంపెట్తో లీడ్ తీసుకొని డిఫరెంట్ కట్టింగ్స్తో పల్లవీ చరణాలు నడిపించిన తీరు అద్భుతం. వినగానే దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు ఓకే చేసినటువంటి ఈ ట్యూన్లోని కొత్త కటింగ్ వేటూరి గారైతే న్యాయం చేస్తారని భావించి ఆయన చేతనే పాట రాయించారు. అంతా బాగుంది కానీ ఇందిరాకారా అనడానికి బదులు ఇందిరాకారా అనడం ఏమిటని బాలుగారు స్వరకర్తలు ఇద్దరిని అడిగారట. అందుకు నవ్వుతూ తప్పదు సరిపెట్టుకోమన్నారంట. నిజంగా ఆ కటింగ్స్తో పాడటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి బాలుగారు చిత్రగారు అప్పుడు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలుగారు కల్పన గారు. అందుకే తొందర సందిట చీర మానస చోర మల్లెల వీర మాటరా మాపటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిట చీర ఇందిర మందిర సుందర కారా అందుకే తొందర సందిట చీర తాళాలు చప్పట్లు ఆగాలి పూల దుప్పట్లు చప్పట్లు మోగాలి కౌగిట్లు కాలాలు కాగాలి చిమ్మ చీకట్లు సిక్కమ్మ కరగాలి ప్రేమగా తట్టుకో అమ్మడు కొత్తని సోడికి కుక్కరో కొడుకి పొద్దులే రద్దురా నన్ను లే పొద్దురా ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిట చీర ఇందిర
వందిర సుందర కార అందుకే తొందర సందిట చేర వైశాఖంలో తత్త తరికిట వచ్చే ఆషాఢంలో తిత్తి తిరికిట ఆతికలో తత్త తరికిట వస్తే హేమంతలో తిత్త తిరికిట నీ గుండె గుప్పిళ్ళు విప్పాలిలే ప్రేమ చప్పుళ్ళు సందేళ్ళ రేగాలి మంత్రాలు తంత్రాలు మాలాలి ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలి తప్పులే ఉప్పులు పెట్టకే తిప్పలు అమ్మడో పట్టురు కంబని రాయిరో చేతలే ముద్దులే మాటలింకొద్దులే ఇందిర మందిర సుందర కార ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందర కార అందుకే తొందర సందిట చేర మాపటి శూర మన్మథ వీర మోతరా రోహిత్ ఆవహించాడు నిన్ను రోహిత్లతే హరిహరన్ ఎవరో ఇద్దరు ఆవహించేశారు నేను అంటే చివరికి వచ్చేసరికి అంత విపరీతమైన చదువు చేసింది అనమాట సుమా థ్యాంక్ యూ బాలుగారు థ్యాంక్ యూ కల్పన అండ్ కోటి గారితో మీకు ఉండేటువంటి అనుబంధం మాతో షేర్ చేసుకోండి బాలుగారు వాళ్ళని చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నేను అవకాశాలకు వెళ్ళేవాడిని ఇంటింత ఉన్నప్పుడు అవకాశాలు వచ్చాక కొంచెం నిక్కర్లు వేసుకునే లెవెల్కి వచ్చారు వాళ్ళు సో అప్పటి నుంచి తెలుసు నాకు సో తమాషా ఏంటంటే ఆయన బేసిక్గా గిటారిస్టు కానీ ఆర్కెస్ట్రేషన్ ఎప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాడు ఏమో నాకు ఏమీ తెలియదు ఎక్కువగా అతను చూసింది చక్రవర్తి గారి దగ్గర పనిచేసినప్పుడు ఇద్దరిని రాజుగారిని కోటి గారిని కూడా కోటి ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు రాజు తన పని తను చేసేసి ఒకసారి వెతుక్కోవాల్సి వచ్చింది ఎక్కడున్నా అంటే పైన ప్రొజెక్షన్ రూమ్లో పడుకొని నిద్రపోతుండేవాడు అంటే ఇద్దరికి తేడాలు చెప్తున్నాను నేను బట్ బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ టాలెంటెడ్ కోటికి ఉన్న చిన్న లౌకిక జ్ఞానం రాజుకు కొంచెం తక్కువ ముక్కు మీద కోపం కోటికి కూడా ముక్కు మీద కోపమే అది ఎప్పుడెప్పుడు చూపించాలి అప్పుడప్పుడు నా మీద కూడా చూపిస్తుంటాడు మీరు మాధ్యమాలను చూస్తుంటారు కదా నా మీద కూడా చూపిస్తుంటాడు అప్పుడప్పుడు బట్ యాజ్ ఎ బ్రదర్ ఐ టేక్ ఇట్ దట్ డజంట్ మ్యాటర్ బట్ బేసికలీ మెలడీ అనేది చాలా ముఖ్యం అండి సినిమా పాటల్లో ఎలక్ట్రానిక్స్ని పెట్టుకోనో లేకపోతే ఈ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని పెట్టుకునో చేస్తే ప్రతి పాట ఒక్కలాగే ఉంటాను అనౌన్స్ చేయకపోతే ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు అనౌన్స్ చేయకపోతే పాడేవాళ్ళు ఎవరో కూడా తెలియదు బేసిక్గా ఒక స్టైల్ తనకంటూ ఉంటే అది అప్పుడు ఇప్పుడు ఇది గులాబీ పువ్వు ఇది మనోరంజితం పువ్వు లేకపోతే ఇది సంపంగి పువ్వు అని వాసన బట్టి మనం చెప్పేవచ్చు గుప్పిట్లో ఉన్నా కూడా అలా వాళ్ళకంటూ ఒక ముద్రను సంపాదించుకున్నారు రాజకోటి అండ్ దెన్ కోటి ఆల్సో ఇస్ బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఆఫ్ సాలూరు రాజేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి మాధుర్యం ఉంది అట్ ది సేమ్ టైం కాలానికి తగ్గట్టుగా మారుతూ వచ్చాడు తను ఎక్కడా కూడా తను హీ డెంట్ పుల్ హిమ్ డౌన్ ఇదే నా స్టైల్ ఉంటానండి బట్ ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా సరే అక్షరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మాధుర్యానికి ఇంపార్టెంట్ ఇస్తూ అండ్ హీ గ్రూ లైక్ దట్ అందుకని ప్రతి పాట కూడా రిథమ్ బేస్డ్గా ఉన్నా కూడా చెవికి ఇంపుగా ఉంటుంది అది చాలా ముఖ్యమైన విషయం ఆ విషయంలో బాగా 100% కృతకృత్యుడయ్యాడు కోటి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ నో దట్ బాయ్ 1994లో మొట్టమొదటిసారిగా రాజ్ కోటికి రామ్ గోపాల్ వర్మ గారి నుండి పిలుపొచ్చింది తను తీయబోయేటువంటి గోవిందా గోవిందా చిత్రానికి సంగీతం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చే ముందు రాజ్ కోటిల్లోని విషయ పరిజ్ఞానాన్ని ఓ పరీక్ష పెట్టి చూడాలి అనుకున్నారంట రామ్ గోపాల్ వర్మ గారు హాలీవుడ్ కంపోజర్స్ గురించి ప్రశ్నల వర్షం కురిపించారంట తను తృప్తి చెందాకే తన చిత్రానికి సంగీతాన్ని అందించేటువంటి అవకాశాన్ని కల్పించారంట రామ్ గోపాల్ వర్మ గారు గోవిందా గోవిందా చిత్రానికి దర్శకుని ఊహకందని రీతిలో ఒక డిఫరెంట్ స్టైల్లో సంగీతాన్ని అందించారు శ్రీ రాజ్ కోటి వారి స్వరాలకు ధీటుగా అద్భుతమైన సాహిత్యాల్ని అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఆ చిత్రంలో మాల్గాడి శుభగారు, చిత్రగారు, బాలుగారు బృందం ఆలపించిన ఆ క్లాస్ టచ్ ఉన్న ఒక మాస్ సాంగ్ ని ఆలపించడానికి శ్రీకృష్ణ, మాన్సి అండ్ గీతా మాధురిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. బ్రహ్మదేవుడు కొంప ముంచినవురు ఎంత గొప్ప సొగసుడు ఎడదాచినవురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కళ్ళ పడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు హరి కొంప ముంచినవురు ఎంత గొప్ప సొగసురు ఎడదాచినవురు సరికొత్త సంగతి తన తిప్పగా మనసొప్పక నిలిచే జాబిలి తపన తన మన తేడా
విసిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు కొంపముంచి నవ్వురు ఎంత గొప్ప సొగసురు ఏడదాచి నవ్వురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా తిన్నక అడుగేర్ర అదిలక సామి రంగ చిందడంగ సీనయ్య ఏడు కొండలు దిగి కిందికి రాగా సన్నివేశపరమైన గీతాలకు అద్భుతమైన వరసల్ని కట్టడంలో దిట్ట శ్రీ కోటి గారు. అలాగే సన్నివేశాన్ని ఎలివేట్ చేసే ఆర్ఆర్ అంటే రీ రికార్డింగ్ చేయడంలోనూ కోటి గారికి ఎంతో అనుభవం ఉంది. 2009 విడుదలై సంచలన విజయాన్ని సాధించిన అరుంధతి చిత్రం సంగీతం అందుకు సాక్ష్యం. ఆ చిత్రంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు రాసిన జేజమ్మ అన్న పాటకు కోటి గారు చేసిన స్వరకల్పన, ఆ పాటని పాడినటువంటి గాయకుడి ఎంపిక ఆయన జడ్జిమెంట్కి ఒక చక్కని ఉదాహరణ. అరుంధతి చిత్రం కోసం కైలాష్ కేర్ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర. చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా కక్ష కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళీవమ్మ నీ కన్నూరిని పుడగానే దూసిన కత్తి వణికి పోవు
కమే కొంగులో నా ముడిచినావమ్మా. నిన్ను చూసి మృత్యువుకే చెజమ్మా, కళ్ళు చెమ్మ గిల్లి నాయమ్మా. చాలా ఏళ్ల క్రితం పుట్టాను నాయన. మీరు అప్పుడు పుట్టింది కాదమ్మా, ఇప్పుడు మళ్ళీ పుట్టి వచ్చారే. ఈ పాట వచ్చిన ప్రతిసారి మళ్ళీ పుడుతూనే ఉంటారా? నేను పుడుతూనే ఉంటాను. నువ్వేం చేయలేవు చందు. హౌ మెనీ హ్యాపీ బర్త్డేస్ యు హావ్ అమ్మా? ఎవ్రీ డే ఇస్ ఎ హ్యాపీ బర్త్డే చందు. వావ్. నా సంస్థానం ఏంటో నీకు తెలుసు కదా? ఇక్కడే కాదు, గద్వాల్ సంస్థానం. గద్వాల్ సంస్థానం సారీ, ఇంత బాగా పాడినటువంటి నీకు గిఫ్ట్ గా గద్వాల్ సారీ, గద్వాల్ నుంచి మీ ఆవిడకు వచ్చిర మీ పాపకి ఒక పట్టు పరికిణి పంపిస్తున్నాను. నాకేంటి మరి? పట్టు పంచి ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఉందో లేదో నాకు తెలియదు, అవైలబిలిటీ ఉంటే పంపిస్తాను. థ్యాంక్ యూ. మాటని మింగేసేటువంటి సంగీతమే పాట అనుకుంటున్న రోజుల్లోనూ అవకాశం వచ్చినప్పుడల్లా మెలోడీకి ప్రాధాన్యం ఇచ్చేవారు రాజ్ కోటి గారు. అందుకే వారు చేసినటువంటి చాలా పాటలు సంగీత పరంగా కానీ సాహిత్య పరంగా కానీ ఈనాటికి వినిపిస్తూనే ఉంటాయి. మచ్చుకి బావా బావమరిది చిత్రంలో గజ్జ గల్లు మన్నదో అన్న పాట మాధుర్యంపై రాజ్ కోటికి ఉన్నటువంటి ప్రీతికి తార్కాణం. బేస్ డోలక్ మీద తిస్రంలో సాగేటువంటి వెరైటీ నడక, చరణం మూడో లైన్లో వినిపించేటువంటి వేరియేషన్స్ ఈ పాటకు జవజీవాలు. వేటూరి గారి సాహిత్యం అక్కడక్కడా గట్టుదాటడానికి ప్రయత్నించినా మొత్తానికి గుట్టుదాచడానికే ప్రయత్నించింది. ఈ పాటను వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు బాలు గారు అండ్ మానసి. గజ్జ కళ్ళు మన్నదు, గుండే జల్లు మన్నదు, పట్టు తప్పుతున్నదో కొట్టే తప్పుడైనదో, తట్టుకో తడే తమాషా ఇచ్చుకోడే మజాగా,
గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో పట్టు తప్పుతున్నదో గుట్టే సప్పుడైనదో తట్టుకోతడే తమాషా సంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్ళంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు గుత్తమైన గుమ్మందము ఒత్తుకున్న ఒట్టాణము గంట కొట్టే కౌగిళ్ళలో కూసింది నీ కోనలో నీ రెండలో నీ గుండెలు గజ్జకళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోడే మజాగా కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాళ్ళు చూపు వంగ తోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో జకళ్ళు మన్నరు గుండె జల్లు మన్నరు కట్టు తప్పుతున్నదో కొట్టే తప్పుడైనదో కట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళుమయ్యా కళ్ళు మన్నదు గుండె జల్లు మన్నదు తప్పుతున్నదో కొట్టే చప్పుడైనదో తట్టుకోతడే తమాషా పంతొమ్మిది వందల 1993లో దాదాపు 20 చిత్రాలకి స్వరకల్పన చేసి చరిత్ర సృష్టించారు శ్రీ రాజ్ కోటి గారు. వారు స్వరాలను అందించినటువంటి అన్ని చిత్రాలు సూపర్ హిట్లే. ఆ ఘన విజయానికి కారణం వీరు అందించినటువంటి వైవిధ్యభరితమైన సంగీతమే. అందుకొక ఉదాహరణగా జగపతి సంస్థ నిర్మించిన బంగారు బులోడో చిత్రాన్ని తీసుకోవచ్చు. ఆ చిత్రంలో రాజ్ కోటి గారు స్వరపరిచిన పాటలన్నీ ప్రేక్షకుల మన్నలను అందుకున్నాయి. లీడ్ మ్యూజిక్తో మెస్మరైజ్ చేసిన స్వాతిలో ముత్యమంతా అన్న వేటూరి గారి పాట గురించి ముందుగా చెప్పుకోవాలి. బాలుగారు చిత్ర గారు పాడినటువంటి ఆ యుగళ గీతంతో వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ కల్పన.
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చిక్కటంత సిక్కులా అంటుకుంది లోనలోన ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోనలోన ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోన కలిసి పరపళ్ళెత్తి పరిగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడి మలు వణికే వాన సాలని గొడుగున నాలుగు అడుగులు నటనే వాన వానల్లో నా సంపింగ ఒళ్ళంతా గలివాన గుళ్ళో నా ముందుల్లో జే గంట స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోనలోన రాజ్ కోటి ఇద్దరు విడిపోయాక కోటి గారు స్వతంత్రంగా స్వరాల్ని అందించిన మొట్టమొదటి చిత్రం హిట్లర్. మలయాళం చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాల్లో ఒకరు దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారైతే, ఇంకొకరు స్వరకర్త కోటి గారు, మరి మరొకరు మెగాస్టార్ చిరంజీవి గారు. ట్రీట్మెంట్తో ఒకరు, మ్యూజిక్తో ఒకరు, నటనతో మరొకరు ప్రేక్షకుల్ని మైమరపింప చేశారు. హిట్లర్ని నిజంగానే హిట్లర్ని చేశారు.
ముఖ్యంగా కోటి గారు స్వరపరిచిన నడక కలిసిన నవరాత్రి అన్న పాట, ఆ పాటలో అబిబ్బి అన్న మాట మెగాస్టార్ అభిమానుల్ని ఉర్రుతలూగించింది. మనమంతా ఎప్పుడో మర్చిపోయిన పాలాస్త్రీని తిరిగి మనకు అంటించినటువంటి వేటూరి గారికి శతకోటి వందనాలు. హిట్లర్ కోసం బాలుగారు చిత్రగారు బృందం ఆలపించిన ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు బాలుగారు అండ్ బాలుగారితో కలిసి గీతామాధురి. లెట్స్ ఆల్సో వెల్కమ్ పాడుతా తీయగా టీమ్. మొదలు పెట్టే 1 2 3 ఒంపు సంపుల యంగోత్రి కాలు జారగె కంగోత్రి అబిబి 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 సోకులమ్మ సొంత ఒట్టు చిగ్గుమన్న రప్పలడ్డు బుమ్మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే పలకా బల పమ్ల పుల్ల పుల్ల బుమ్మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తెరిచి పద తినాలి పదవే పొదకే పసి మరాడి అవిరి 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 నడక కలిసిన నవరాత్రి సిక్కుపడితే శివరాత్రి ఒంపు సొంపుల యంగోత్రి కాలు జారకె కంగోత్రి
దుమ్మ చెట్టు నీడ వెన్నెలంతా ఎంకిదంట వెతుకో వెతుకు వేడి పుట్టి వచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే జగడం రగడం జత జవాని పరువం పలికి భయభవాని తొలిగా పడితే చెలి నిశాని జరిగే జతులే యమ కహాని అరిబి 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 నడక కలిసి నన్న వరాత్రి సిక్కుపడితే శివరాత్రి సొంపుల యంగోత్రి కాలు జారకి కంగోత్రి ఇంప్రొవైజేషన్ చేయగల సత్తా ఉన్న స్వరకర్త పాత పాటల్లోని మాధుర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే తప్పులేదు. సత్యం గారి ఎవర్ గ్రీన్ మెలడీ ఓ బంగారు రంగుల చిలక అన్న పాటలో నా పైన అలకే లేదని అన్న వాక్యంలోని మెలడీని తర్వాత వచ్చేటువంటి బీట్ని తీసుకుని స్వయం ప్రతిభతో ఓ మధుర గీతానికి రూపకల్పన చేశారు కోటి గారు. ఆయనకిద్దరు చిత్రంలో కోటి గారు స్వరపరిచిన మధుమాసపు మన్మద రాగమ అన్న పల్లవిలో సత్యం గారి పాటలోని జీవస్వరాలు వినిపిస్తాయి. భువనచంద్ర గారి సాహిత్యం నిజంగా పాటలోని మధుమాసాన్ని చూపించింది. కోటి గారు మధుర స్వరాలు అందించిన ఆ త్రిగళ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు బాలు గారు, శ్రీలేఖ గారు అండ్ హర్షిక. మధుమాసపు మన్మథ రాగమ మది పాడిన మంజుల గీతమా మధుమాసపు మన్మథ రాగమ మది పాడిన మంజుల గీతమ చేరాలి చేరాలి శ్వాస తీరాలి తీరాలి ఆశ పరువపు సరిగమరు
మధుమాసపు మన్మధరాగమా మది పాడిన మంజుల గీతమా మధుమాసపు మన్మధరాగమా మది పాడిన మంజుల గీతమా జరిగింది. ఇంతకంటే ఏమీ జరగలేదు. అంతేనంటారా? అంతే, ఇంకేదో జరిగిందని నాకు చిన్న అనుమానంగా ఉంది. ఏదో జరగాలని టపుక్కని కరెంటు పోయి కట్టయిపోయింది అక్కడ. కేవ్మని ఒక కేక, ఒక సముద్రపు అల, పెద్ద అల, పక్షుల ఉరుములు, ఉరుములు చీకట్లో పక్షులు ఉంటాయి బయట 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 అంతే అంతే. ఇంకే పాట లేదు, గీట లేదు, నోరు మూసుకుని వెళ్ళిపోవడం. స్వరరాజేశ్వరరావు గారు దివంగతులైన కొన్ని రోజులకి కోటి గారు స్వయంగా స్వరాల్ని అందించిన చిత్రం నువ్వే కావాలి. నిజంగా ఆయనే బ్రతికుంటే ఆ చిత్రంలో కోటి గారు చేసిన బాణీలు విని పులకరించిపోయేవారు. ముఖ్యంగా ఆ చిత్రం పతాక సన్నివేశానికి పతాకగా నిలిచిన చిత్రమ్మ గారి పాట వింటే నిజంగా పుత్రోత్సాహంతో పొంగిపోయేవారు. సిరివెన్నెల గారి కలం, కోటి గారి స్వరం, చిత్రగారి గళం త్రివేణి సంగమమై ప్రేక్షక హృదయాల్ని మైమరిపింపచేశాయి. ఆ పాటని ఇప్పుడు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మనందరికీ ఎంతో ఇష్టమైన సింగర్ కల్పన గారిని.
మెగాస్టార్ చిరంజీవి లయరాజు ఇళయరాజా గారి కాంబినేషన్ ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఆ ఉధృతిని తమ సంగీతంతో ఎదిరించిన స్వరకర్తలు రాజ్ కోటి. మెగాస్టార్తో పాటు మెగాస్టార్ అభిమానుల్ని కూడా అద్భుతాశ్చర్యాల్లో ఓలలాడించి సూపర్ హిట్ ట్యూన్స్ని అందించారు ఆ దర్శకద్వయం. ఆ కోవలో సంచలనం సృష్టించిన సూపర్ హిట్ సాంగ్ ముఠామేస్త్రి సినిమాలోని టైటిల్ సాంగ్. ఆ గీతాన్ని ఇప్పుడు పాడడానికి అప్పుడు పాడిన బాలుగారే మళ్ళీ ఇప్పుడు వినిపించబోతున్నారు ఆ ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ని. నిరుపేదల పాలిటి పెన్నిదే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయా కష్టం ఎరగని వాళ్ళకి హగడుదారు కస్తి నేనే Thank you.
ఓయ్ సూపర్ బాపత్ సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే తింటాకు తింటాకు కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమరుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు దుష్టజీవి సపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పులుపంత వల పేర నీ కందకు దురదైతే నాచేమకు సరదారా అకసిగా ఉసిగా బతికే వాళ్లకు కలే జాలు చేస్తేస్తిరి రాజ్యాలు సొరకాయల కోతలు చల్లవురా ఖబర్దార్ అవునువే కాలే కడుపుల కష్టాలే మనలే పరిజానికి చేతులురా దం చెయ్యి దం చెయ్యి దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ ఒంచు ఒళ్ళు ఇల్లాగా ఒడ్డు చేరు మజాగా నే కంప ఎత్తనిదే నీ కొంప గడబతులే నా బస్తా వేయనిదే నీ బండి నడబతులే కులికే చిల్లక పరిలో పడితే కులాసాల కుస్తీ నేనే తింటాకు తింటాకు నేను మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిదే ఈ పేటకు నేను మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్లకు కబడుదారు కస్తి నేనే మోటో మేస్త్రీ సవాష్